డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మూత్రం ఆపితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూత్రం వస్తున్నా కొన్నిసార్లు విసర్జనకు సదుపాయాలు లేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ తరచూ ఆపుతుంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. రక్తంలోని వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటిని కిడ్నీలు వడపోసి మూత్రాన్ని తయారు చేస్తాయి. మూత్రాశయం కొంతవరకు నిండగానే మూత్రం పోయాలనే భావన కలుగుతుంది. అయితే కొందరు అదే పనిగా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటూ ఉంటారు. దీంతో మూత్రాశయం సాగి పెద్దది అవుతుంది. అదే సమయంలో మూత్రమార్గంలో మూత్రాన్ని పట్టి ఉంచే కండర వలయాలు సాగుతాయి. దీంతో వీటి సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఇది క్రమంగా మూత్రం లీక్ అవటానికి దారితీస్తుంది. కొందరు దగ్గినా తుమ్మినా దుస్తుల్లోనే మూత్రం పడొచ్చు. మూత్రాశయం బాగా సాగితే విసర్జన సమయంలో పూర్తిగా ఖాళీ అవ్వదు కూడా. ఇది లోపల హానికారక బ్యాక్టీరియా పెరగటానికి వీలు కల్పిస్తుంది. ఇలా తరచూ ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల మూత్రం వెనక్కి వెళ్ళి కిడ్నీలను దెబ్బతీయొచ్చు. కిడ్నీ వైఫల్యము సంభవించవచ్చు. ఈరోజు మనం మూత్రం వస్తున్నా ఆపుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొకసారి మరొక అంశంతో కలుద్దాం. Download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.